హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వ్లాగ్లో మీతో అయితే నేను సమ్మర్కి పాట్స్లో ప్లాంట్స్ అవి వేస్తాను కదండి, అవి ఎలా వేస్తాను, ఎలా జర్మినేట్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ సాయిల్ యూస్ చేస్తామన్నమాట, ఈ పాటింగ్ మిక్స్. ఇది మనకి కాస్కోలో దొరుకుతుంది, ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అనమాట. దీంట్లో ఇంకా మేము ఏం మిక్స్ చేయము, జస్ట్ ఈ సాయిల్ వేసేస్తాము. అండ్ ఇక్కడ స్ప్రింగ్ టైంలోనే ఇలా అన్ని స్టోర్స్లోనూ పెట్టేస్తారనమాట. ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ అవి పెడతారు, గ్రేప్, ఫిక్స్ అన్నీ దొరికేస్తాయి అనమాట స్టోర్స్లో. సో ఇక్కడ ఇదైతే హోమ్ డిపోలో అండి, మేము ఒకసారి వెళ్తే ఇంకా ఆల్రెడీ పెట్టేస్తున్నారనమాట. ఇలా ప్లాంట్ కింద పెడతారు, మనం తీసుకొచ్చి అది ప్లాన్ చేస్తే కనుక మనకి కొన్ని ఇయర్స్లో వస్తాయి, వెంటనే అయితే రావు. కొన్ని ఇయర్స్లో అయితే ఇలా బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ అవన్నీ వస్తాయి అన్నమాట. స్ట్రాబెర్రీస్ అయితే ఆ ఇయరే వచ్చేస్తాయి. సో ఇలాగా స్టోర్స్లో అన్నీ చేస్తున్నారన్నమాట, సేల్ చేస్తున్నారు. ఇంకా వెజిటబుల్ ప్లాంట్స్ అయితే ఇంకా ఏం పెట్టలేదు. సో ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయిందన్నాను కదా, సో కొంచెం వర్షంగా చల్లగా ఉంటుంది, ఒకరోజు ఏమో ఎండగా ఉంటుంది. సో అందుకని ఇంకా వెజిటబుల్ ప్లాంట్స్ అయితే ఇంకా పెట్టలేదు. ఇంకా నాకు తెలిసి మేబీ ఒక 15 to 20 డేస్లో అయితే అవి కూడా పెట్టేస్తారు, నేను అవి కూడా చూపిస్తాను. అండ్ ఇవేమో బేసిల్ గ్రో కిట్స్ అన్నమాట. ఇవి తీసుకుంటే మనం జస్ట్ అది తీసేసి వాటర్ అది వేస్తే ఇంకా ప్లాంట్స్ వచ్చేస్తాయి డైరెక్ట్. సో ఇలా కూడా ఉంటున్నాయి అన్నమాట. సో ఇది కూడా హోమ్ డిపోలోనే. అండ్ ఇలా ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయిందంటే టులిప్స్ చాలా బాగుంటాయి. అండ్ న్యూజెర్సీలోనే టులిప్ ఫెస్టివల్ కూడా ఉంటుంది, ఒకవేళ మాకు కుదిరితే కనుక మేము వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది టులిప్ ఫెస్టివల్ అంటే అది కూడా వీడియో మీతో షేర్ చేసుకుంటాము మేము వెళ్తే కనుక. అంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల ఫెస్టివల్ లేదన్నమాట, ఇయర్ ఉంది, మేము చూడాలి, టికెట్స్ అవి తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి. ఒకవేళ వెళ్తే కనుక కంపల్సరీ ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడప్పుడు ఇలాగా చూస్తాను. రియల్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అన్నమాట, అన్ని కలర్స్ ఉంటాయి. చూసారు కదండి ఫ్లవర్స్ అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఇప్పుడు నేను ఈ ఇయర్ ఏమేం సీడ్స్ జర్మినేట్ చేసుకున్నాము అండ్ ఏమేం సీడ్స్ వచ్చాయో కూడా చూపిస్తాను. ఇది తులసి సీడ్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ తులసి ప్లాంట్ ఉండేది కదా, దాంట్లోంచి సీడ్స్ తీసుకుని ఇలాగ స్టోర్ చేసుకుని ఉంచుకున్నాను అన్నమాట. సో అవి క్రష్ చేస్తే మీకు అక్కడ బ్లాక్ బ్లాక్గా కనిపిస్తాయి, అవేనన్నమాట సీడ్స్. సో మనం అవి వేసుకుంటే జర్మినేట్ చేస్తే తులసి ప్లాంట్ వస్తుంది. నేను మీకు చూపిస్తాను, ఇలా చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, సో అవి తులసి అన్నమాట. ఇవి బేసిల్, సో బేసిల్ కూడా అంతేనండి. మనకి తులసి ప్లాంట్కి పైన వస్తాయి కదా, సో అలాగే వీటికి కూడా వస్తాయి అన్నమాట. అది తీసుకుని డ్రై అయిపోయిన తర్వాత అది స్టోర్ చేసుకుని ఉంచుకుంటే ఇలా క్రష్ చేస్తే దాంట్లోంచి కూడా సీడ్స్ వస్తాయి. సో ఆ సీడ్స్ కూడా చూపిస్తాను. సో చూడండి, ఇలా చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా సీడ్స్లా మనం వేసుకుని జర్మినేట్ చేసుకోవచ్చు. సో ఇలా క్రష్ చేసేసుకుంటే ఇంకా బేసిల్ సీడ్స్ కూడా మనకి వచ్చేస్తాయి. నెక్స్ట్ మ్యారిగోల్డ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట, ఇలా డ్రై చేసుకుని ఉంచుకున్నాను. సో ఇవి కూడా సీడ్స్ని జర్మినేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా మనం తీసేస్తే అవి వస్తాయి కదా, అవి డైరెక్ట్ వేసేస్తే మనకి అవి కూడా ప్లాంట్స్ వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఇవి కూడా వేస్తున్నాను అన్నమాట, ఎగ్ ప్లాంట్, పెప్పర్, టొమాటో అండ్ బీన్స్ వేస్తున్నాను. లాస్ట్ ఇయర్ బీన్స్ వేసాను కదా, చాలా బాగా వచ్చాయి. అండ్ ఇవేమో ఓక్రా అండి, ఓక్రా అంటే బెండకాయ అన్నమాట, లేడీస్ ఫింగర్ అండ్ పంకిన్ అండ్ చెర్రీ టొమాటోస్. ఇదేమో దోసకాయ సీడ్స్ అన్నమాట. అండ్ ఇవి చూసారు కదా బేసిల్. తులసి అండ్ మారిగోల్డ్ ఫ్లవర్స్ వేస్తాము. సో ఇప్పుడు నేను సీడ్స్ ఏం వేస్తున్నానో చూపించాను కదా, అండ్ ఎలా జర్మినేట్ చేసుకుంటాము అనేది కూడా చూపిస్తాను. సో ప్లాంట్స్ కూడా వచ్చేసాయండి, అవి కూడా చూపిస్తాను ఎలా వచ్చాయో అనేది. సో ఇవన్నీ ఇయర్ వేద్దాం అనుకుంటున్నాను, చూడాలి ఏమొస్తాయి ఏం కాదు. సో మేము వేసే రోజు అయితే ఫుల్ గాలి అన్నమాట. సో నా కష్టాలు చూడండి, నేను వేస్తున్నాను ఆ పేపర్ ఏమో ఎగిరిపోతుంది. వాట్
కటింగ్ మిక్స్ అనేది కింద పడుతుంది అని చెప్పి నేను అలా కవర్ పెట్టుకుంటే అవి కాస్త మొత్తం ఎగిరిపోతున్నాయి అన్నమాట. ఇంకా వివేక్ వచ్చి తనైతే చాలా జాగ్రత్తగా వేస్తారని అంత ముందు బ్లాగ్స్లో కూడా చెప్పాను కదా. సో ఇంకా తనే వేస్తున్నారు అనమాట. ఫస్ట్ నేను వేద్దామని స్టార్ట్ చేశాను కానీ అస్సలు వేయలేకపోతే చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ గాలి ఎంత అలా వేస్తుందో. ఇంకా నా కష్టాలు చూడలేక ఇంకా మా హస్బెండే వేసేస్తున్నారు సీడ్స్. ఇవి ఎందులో జర్మినేట్ చేస్తున్నామంటే మనకి డాలర్ ట్రీలో ఇలా చిన్న చిన్న గ్లాసెస్ లాగా ఉంటాయండి, అవి దొరుకుతాయి అన్నమాట. సో ఇందులో జర్మినేట్ చేసుకుని మేము ప్లాంట్స్ వచ్చి కొంచెం పెద్దగా అయిన తర్వాత మేము పెద్ద పాట్లోకి చేంజ్ చేస్తాము. సో ఇక్కడ ఓక్రా వేస్తున్నారండి. ఇలా ఫస్ట్ హోల్స్ లాగా పెట్టేసుకుని అవి సీడ్స్ వేస్తున్నారన్నమాట. సో చూపించాను కదా ఆల్రెడీ ఓక్రా సీడ్స్ అలా ఉంటాయి. సో కొంచెం గ్యాప్ ఇచ్చి అలా వేస్తున్నారు. ఈ సీడ్స్ అయితే మనకి సేమ్ బెండకాయలో లోపల గింజల్లా ఉంటాయి కదండి, సో సేమ్ అవేనన్నమాట. డ్రై అయిన తర్వాత అలాగైపోతాయి. సో వాటిని మనం జర్మినేట్ చేసుకోవచ్చు వాటితోనే. సో అలాగా లేడీస్ ఫింగర్ సీడ్స్ అయితే వేసేసారు. వేసేసిన తర్వాత ఏం వేసామో కూడా రాసుకోవాలండి, సో దట్ మనకి ఏ పాట్లో ఏ ప్లాంట్ వేసాము అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఇలాగా లేడీస్ ఫింగర్ అని రాస్తున్నారన్నమాట. అండ్ 2 పాట్స్లో వేసాము, సో ఆ 2 దాంట్లో లేడీస్ ఫింగర్ అని రాశారు. అండ్ ఇదేమో చెర్రీ టొమాటో సీడ్స్ అన్నమాట. ఫస్ట్ ఇవి హోల్స్ చేసేసుకుని అప్పుడు ఆ సీడ్స్ అందులో వేసేస్తారు. సో అది కూడా చూపిస్తాను ఎలా వేస్తారు అనేది. సీడ్స్ కూడా మరీ కిందకంతా అలా వేసేయకుండా కొంచెం పైనే ఒక లైక్ 1/2 inch అలా గ్యాప్ ఉండేలాగా వేస్తే మనకి త్వరగా వచ్చేస్తాయి సీడ్స్, త్వరగా జర్మినేట్ అయిపోతుంది. సో ఇలాగా స్ప్రెడ్ చేసేసి సీడ్స్ దాని మీద కొంచెం సాయిల్ కానీ ఏమైనా వేస్తారు మరీ కింద పైకి ఉండకుండా, అంటే పైకి కనిపించేలా కాకుండా మనకి కొంచెం ఒక లేయర్ సాయిల్ పైన ఉండేలాగా అలా వేస్తారనమాట. సో ఇలా సీడ్స్ వేసేసిన తర్వాత వాటర్తో స్ప్రే చేసుకుంటారు. సో అలాగా టొమాటో సీడ్స్ అయితే వేసేసారు. సో వేసేసి ఇంకా స్ప్రే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఏమో గుమ్మడికాయ సీడ్స్ వేసుకుంటున్నారు. ఇవైతే నేను వేద్దాం అనుకోలేదండి. మామూలుగా గుమ్మడికాయ తెచ్చినప్పుడు ఈ సీడ్స్ ఒకసారి ఉంచానన్నమాట. సో వస్తాయో లేదో చూద్దామని వేస్తున్నాను. సో వస్తే కనుక ఈ గ్రో బ్యాగ్స్ కూడా తీసుకున్నాం, దాంట్లో వేసేస్తాం. సో ఇలా 5 వేసామన్నమాట, అసలు వస్తాయో రావో అనుకుంటూ వేసాము. అలా పెట్టేసి ఇంకా వాటర్ స్ప్రే చేశారు. అండ్ నెక్స్ట్ ఇదేమో పెప్పర్ అన్నమాట. ఇది మేము డాలర్ ట్రీలో తీసుకొచ్చాము. డాలర్ ట్రీలో ఏంటంటే $1 4 సీడ్స్ తీసుకోవచ్చు, లైక్ 4 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ తీసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, ఎన్ని డేస్లో జర్మినేట్ అవుతాయి అండ్ ఎంత డెప్త్లో పెట్టాలి అలా అనేది. సో సీడ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఆ సీడ్స్ వేసేస్తున్నాము. ఇలా కొంచెం స్పేస్ ఇచ్చి అలా వేసేస్తున్నారు. వేసేసి పైన ఒక లేయర్ వేస్తారు, సేమ్ ఇందాక ఎలా వేసామో అలానే. సో ఇలా సీడ్స్ అయితే పెప్పర్ సీడ్స్ వేసేసారు. అండ్ అన్ని సీడ్స్ వచ్చేసాయండి, ఒక తులసి సీడ్సే రాలేదు. చూడాలి ఇంకా ముందు ముందు ఏమైనా లేట్గా వస్తాయేమో. సో వచ్చాక ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. సో ఇలాగా వేసేసుకొని ఇంకా వాటర్ స్ప్రే చేస్తున్నారన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఆ డాలరీలో ఏమేమి తీసుకున్నాము అనేది ఆల్రెడీ నేను మీకు చూపించాను. సో ఇప్పుడు పెప్పర్ తీసుకున్నాం కదా, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా వంకాయ, బీన్స్ అవి కూడా తీసుకున్నాము, టొమాటోస్. సో అది కూడా చూపిస్తాను. సో ఇలా ఒక లేయర్ వేసుకుంటున్నారన్నమాట సాయిల్. అండ్ నెక్స్ట్ టొమాటో. సో చెప్పాను కదా టొమాటో వెనకాల ఇలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట, ఎన్ని డేస్లో 8 to 10 days జర్మినేట్ అయిపోతుందంట. సో డెప్త్ ఎంత డెప్త్లో వేయాలి అవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు టొమాటో సీడ్స్ కూడా వేసేసుకుంటున్నారు. సో మనం ఇంట్లో యూస్ చేసే టొమాటోస్ ఉంటాయి కదండి, దాంతో ఆ సీడ్ అవి వాటితో కూడా మనకి ఈజీగా ప్లాంట్స్ వచ్చేస్తాయి. సో మేము సర్లే ఒకసారి ఇవి కూడా ట్రై చేసాం. మేము లాస్ట్ ఇయర్ ఇవి వేసాం కానీ అసలు ఒక ప్లాంట్ కూడా రాలేదన్నమాట. సర్లే ఈ ఇయర్ వస్తాయేమో చూద్దామని ఇంకా ఇవి కూడా వేసాము. సో వేసేసి ఇలాగ స్ప్రే చేసేసారు. బీన్స్ లాస్ట్ ఇయర్ బీన్స్ వేసాము. మీరు లాస్ట్ ఇయర్ వీడియోస్ అవి చూసినట్లయితే చాలా బీన్స్ వచ్చాయి. సో ఇయర్ కూడా బీన్స్ సీడ్స్ తీసుకొచ్చామన్నమాట. అవి కూడా నేను ఎండపెట్టి ఉంచాను కానీ సర్లే కొత్తగా వేద్దాంలే అని చెప్పి ఇంకా తీసుకొచ్చాము.
సో ఇలాగ కొన్ని బీన్స్ కూడా కొన్ని వేసాము, 5-6 అలానే వేసాము. ఇది ఒక పాట్లోనే వేసాము, చాలా వచ్చాయన్నమాట, అందుకని ఇంకా ఒక పాట్లోనే 5-6 అలా వేసాము. బీన్స్ పాదు కదా, సో పాకుతూ ఉంటాయి, చాలా వచ్చాయి బీన్స్. సో ఇలాగ బీన్స్ కూడా వేసేసారు. అండ్ మీరు రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఏ సీడ్స్ ఎందులో వేశారు అనేది, సో దట్ మీకు ఏ ప్లాంట్ ఏది అని అర్థమవుతుంది. అండ్ సీడ్స్ వేసేసిన తర్వాత మనకి సాయిల్ అనేది మాయిశ్చర్గా ఉండాలన్నమాట, సో అందుకని వాటర్ స్ప్రే చేసుకోండి. అండ్ ఇదేమో ఎగ్ ప్లాంట్, సో ఇది కూడా 10-20 డేస్లో జర్మినేట్ అయిపోతుంది. అండ్ 1/2 ఇంచ్లో సో చేయాలి, అండ్ 1/2 ఇంచ్ స్పేస్ ఇచ్చి సీడ్కి అలా వేయాలన్నమాట. సో మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది, ఒకవేళ మీరు డాలర్ ట్రీలో తీసుకుని వస్తే కనుక. అండ్ డాలర్ ట్రీలో అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, అండ్ వాల్మార్ట్లో, హోమ్ డిపోలో కూడా దొరుకుతాయి సీడ్స్ అవి, సో అవైనా వేసుకోవచ్చు. అవి కొంచెం హోమ్ డిపోలో అలా అయితే $2 చేంజ్ అలా ఉంటాయి. ఇంకా డాలర్ ట్రీలో అయితే చెప్పాను కదా, $1కి 4 వెరైటీ ఆఫ్ సీడ్స్ వస్తాయి. సో అలా ఎగ్ ప్లాంట్ కూడా 2 పాట్స్లో వేసేసారు. అండ్ నెక్స్ట్ ఇవేమో దోసకాయ సీడ్స్. దోసకాయ ఇవైతే దోసకాయ ఉంటుంది కదండి, దాంట్లో సీడ్స్ తీసి ఉంచానన్నమాట లాస్ట్ ఇయర్, సో ఆ సీడ్సే వేస్తున్నాను, చూడాలి వస్తాయో రామో. అండ్ ఇవి మారిగోల్డ్ అనమాట, సో అవి కూడా వేసేస్తున్నారు మారిగోల్డ్ సీడ్స్. వేసేసి ఇంకా వాటర్ స్ప్రే చేసుకున్నారు. ఇవైతే 2 పాట్స్లో వేసుకున్నారు. నేను ఫస్ట్ ఇయర్ ఇవి వేసాక చాలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట, సో చూడాలి ఈ ఇయర్ ఎలా వస్తాయో. అండ్ నెక్స్ట్ తులసి కూడా వేసేసారు, అండ్ అవి చిన్నగా ఉన్నాయి కదా, సో అందుకని ఇంకా డైరెక్ట్ అలానే వేసేసారనమాట. అండ్ ఇవేమో బేసిల్. ఇలా చిన్న పాట్స్లో సీడ్స్ అన్నీ వేసేసి జర్మినేట్ చేస్తున్నాము. అండ్ సంక్రాంతి అప్పుడు గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేశాను కదండి, వాళ్ళకి ఏమేమి గిఫ్ట్స్ పంపించానో చూపించలేరు కదా, సో ఇప్పుడు ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందులో వాళ్ళకైతే 1 మంత్లో అందరికీ పంపించేసానండి, కానీ మళ్ళీ వాళ్ళు వీడియోస్ పంపి చాలా డేస్ అయింది వాళ్ళు పంపించి కూడా. సో నేను వేరొక వ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అలా అలా అయిపోతుంది. సో ఇప్పుడు ఏమేం గిఫ్ట్స్ పంపించానో చూపిస్తాను. అండ్ ఇది ఫస్ట్ గివ్ అవే విన్నర్ హసీనా బేగం గారు కదండి, సో ఇది హసీనా బేగం గారికి పంపించిన గిఫ్ట్ అన్నమాట. అక్కడ చిన్న బాబు కనిపిస్తున్నారు కదండి, తను హసీనా బేగం గారి వాళ్ళ అబ్బాయి అన్నమాట, భలే క్యూట్గా ఉన్నారు కదా. అండ్ ఏం గిఫ్ట్ పంపించానంటే ఇలాగ సెట్, కుక్వేర్ సెట్ పంపించాను అన్నమాట. ఇది 3 పీస్ వస్తుంది, సో ఓపెన్ చేసి చూపిస్తారు. సో ఇలాగా మనం కర్రీస్ అది అలా ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇలా 2 పాన్స్ ఇచ్చాడు, అండ్ నాన్ స్టిక్ మనం దోశ అవి వేసుకుంటాం కదా, అదొక పాన్ ఇచ్చారనమాట. సో అలాగా కుక్వేర్ సెట్ పంపించాను, అంటే కొన్ని గిఫ్ట్స్ పంపించాను, దాంట్లో ఇది సెలెక్ట్ చేసుకున్నారు హసీనా బేగం గారు. అండ్ సెకండ్ విన్నర్ భవానీ గారు కదా, సో భవానీ గారికి కూడా ఇదే సెలెక్ట్ చేసుకున్నారు కుక్వేర్ సెట్, అదే మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. సేమ్ అవే ఉంటాయన్నమాట, కుక్వేర్ సెట్ 3 పీస్, ఒక దానికి లిడ్ వచ్చింది, లైక్ మనం కర్రీస్ అది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఒకటేమో పాన్ మనం దోశ అవి వేసుకోవచ్చు అన్నమాట. సో అలాగా సెకండ్ ప్రైజ్ విన్నర్కి కూడా ఇదే పంపించామన్నమాట కుక్వేర్ సెట్, అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ థర్డ్ ప్రైజ్ విన్నర్ అయితే రమ్య కదండి, రమ్య ఏం సెలెక్ట్ చేసుకుందో కూడా చూపిస్తాను. సో వీళ్ళిద్దరూ ఇలా కుక్వేర్ సెట్ సెలెక్ట్ చేసుకుంటే, రమ్య అయితే కెటిల్ సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో హాట్ వాటర్ తాగడం మెయిన్ కదా, అండ్ తను మార్నింగ్ అలాగా హాట్ వాటర్ అది రోజు తాగుతుందంట, సో అందుకని తనకి ఈ కెటిల్ యూజ్ అవుతుంది అని చెప్పి ఇంకా ఈ కెటిల్ సెలెక్ట్ చేసుకుంది. అందరికీ వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి అండ్ చాలా బాగున్నాయి అని చెప్పారు. ముందు ముందు ఇంకా గివ్ అవేస్ని అయితే రన్ చేస్తానండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ 10 డేస్కి ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. సో ఇలాగా కొన్ని అయితే ప్లాంట్స్ చిన్న చిన్నగా వచ్చేసాయి అన్నమాట, చూడండి ఎంత క్యూట్ క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయో కదా. సో ఇలాగా కొన్ని అయితే ప్లాంట్స్ వచ్చాయి 10 డేస్కి.
అండ్ నెక్స్ట్ 1 వీక్కి కూడా ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. నేను మేము ఇవి వేసి ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయిందనమాట. ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయినాయి. నేను అది కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయో. అసలు అయితే స్ప్రింగ్ స్టార్టింగ్ అప్పుడు వేయాలన్నమాట. స్ప్రింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అనగా మేము ఇంకా ముందు వేసామన్నమాట, లోపల పెడతాము కదా అని చెప్పి ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అవ్వకుండానే వేసేసాము. అసలైతే మెయిన్ స్ప్రింగ్ స్టార్ట్ అయిన తర్వాత వేసుకోవాలి సీడ్స్. సో ఇలాగా నేను నెక్స్ట్ వీక్కి, ఐ మీన్ ఒక 15 డేస్కి ఇలాగా సీడ్స్ వచ్చాయన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. జస్ట్ ఈ 4 ఇట్ సైడ్ ఉన్నాయి కదండి, ఆ సీ అవే రాలేదు. ఏమేం రాలేదో కూడా చూపిస్తాను నేను మీకు. సో మేము ఎలా పెడుతున్నామంటే నైట్ టైము ఆ లైట్ వేసేసి ఉంచుతాము అన్నమాట. నైట్ అండ్ మార్నింగ్ కూడా వేసేసి ఉంచుతాము అప్పుడప్పుడు అయితే. అండ్ ఏమేం సీడ్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను. ఇది లేడీస్ ఫింగర్. సో ఇలా చిన్న చిన్నగా వచ్చాయన్నమాట. సో భలే ఉన్నాయి కదా. రోజు మార్నింగ్ మేము ఏం చేస్తామంటే మాకైతే టైం పాస్ వచ్చి చూస్తాము ఏవి ఎలా వచ్చాయని. అండ్ ఇదేమో మ్యారీ గోల్డ్. సో మనం ఆ పాట్స్ మీద రాసుకుంటే ఈజీగా తెలుస్తుంది అన్నమాట. అండ్ ఇదేమో హౌస్ టొమాటోస్. నేను ఇది చూపించలేదు కదా, ఇంట్లో టొమాటో కూడా నేను వేసాను, దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా అవి. ఇదేమో చెర్రీ టొమాటోస్ చూడండి, ఎంత క్యూట్గా వాళ్ళే ఉన్నాయి కదా, చిన్న చిన్న ప్లాంట్స్. ఇది కూడా అంతే సేమ్ చెర్రీ టొమాటో, అవి కూడా వచ్చేసినాయి. అండ్ ఇదేమో గుమ్మడికాయ. సో మేమైతే షాక్ అయ్యాము, అసలు వస్తాయో రావో అనుకున్నాము, కానీ ఇవి కూడా వచ్చాయన్నమాట. గుమ్మడికాయ సీడ్స్ వేసాం కదా అవి ప్లాంట్స్. అండ్ ఇదేమో టొమాటో అన్నమాట, పెద్ద సైజ్ టొమాటో ఉంది కదా నార్మల్ది, అది. ఇది కూడా టొమాటో. సో ఇలా రాసుకుంటే ఈజీగా తెలుస్తాయి అన్నమాట, అందుకని మేము అన్ని పాట్స్ మీద రాసాము. ఇదేమో మ్యారీ గోల్డ్. సో చిన్న చిన్నగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇవేమో దోసకాయ సీడ్స్ అన్నమాట, వేసాం కదా. సో అది అది దోస అని రాసాం కదా, దోసకాయ సీడ్స్ అన్నమాట. కానీ ఇవి కొంచెం తిన్నగా బలంగా రావట్లేదు ఎందుకో. అండ్ ఇదేమో ఎగ్ ప్లాంట్ వస్తున్నాయి చిన్న చిన్నగా అప్పటికి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎగ్ ప్లాంటే, ఇవి కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇవైతే 15 డేస్కి అలా తీసిన వీడియో అన్నమాట, 15 డేస్కి ఇలా వచ్చాయి. అండ్ ఇది ఇదేమో బీన్స్, గ్రీన్ బీన్స్ అన్నమాట, ఇవి కూడా వస్తున్నాయి చిన్న చిన్నగా. అండ్ ఇవైతే రాలేదండి, ఒక్కటి కూడా రాలేదు. తులసి, బేసిల్ అండ్ పెప్పర్ రాలేదన్నమాట ఇంకా. సో చూడాలి వస్తాయేమో లేట్గా. సో మేము ఇలాగా మార్నింగ్ నైట్ లైట్ వేసేసి ఉంచుతున్నాం, ఆ వేడికి ఈజీగా త్వరగా జర్మినేట్ అయిపోతాయి అన్నమాట. అండ్ మార్నింగే మనం వాటర్ స్ప్రే చేయాలి, లైక్ స్ప్రే చేయాలి అంటే ఎక్కువ వాటర్ అవసరం లేదండి. లైక్ నేను చూపిస్తాను ఎలా స్ప్రే చేస్తాను. సో జస్ట్ ఇలా స్ప్రే చేస్తే చాలు, ఆ సాయిల్ అనేది తడిగా అవ్వాలంటే. ఎక్కువ వేసేస్తే మనకి బూజులా అలా వచ్చేస్తాయి అన్నమాట, అండ్ ప్లాంట్స్ కూడా పాడైపోతాయి. సో అందుకని జస్ట్ స్ప్రే చేయాలంతే. సో డైలీ వన్స్ నేను మార్నింగే స్ప్రే చేస్తాము. మాకు మార్నింగ్ ఏంటంటే టైం పాస్, ఇంకా లేచి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుంటామన్నమాట. కూర్చుని సీడ్స్ ఏ సీడ్స్ వచ్చాయి, ఎలా ఉన్నాయి, ఎంత హైట్ అయ్యాయి అని చూస్తాము. సో నేను స్ప్రే చేస్తుంటే మా హస్బెండ్ కూడా చూస్తున్నారన్నమాట ఏమేమి వచ్చాయి అని. సో మాకు మార్నింగ్ ఇదే టైం పాస్. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా చెప్పనవసరం లేదు, మా పాటియోలో ఇంకా ఫుల్ టైం పాస్ అయిపోతుంది ఇలా ప్లాంట్స్ అవి చూసుకుంటూ అలాగా. సో సమ్మర్లో అయితే భలే ఉంటుందండి ప్లాంట్స్తో. ఇంకా వింటర్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చూసారు కదా స్నో అది ఎంత అలా పడిందో లా ఇయర్. సో అలా వింటర్ అంతా అయిపోయిందనమాట. అండ్ ఈ ప్లాంట్స్ అవి కూడా నేను వీక్లీ వన్స్ అలాగా ఎలా ఉన్నాయి అనేది కూడా అప్డేట్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.